ఏపీ వ్యాప్తంగా ఏసీబీ దాడులు చేస్తోంది. ఆకస్మిక తనిఖీలతో ఏసీబీ బెంబేలెత్తిస్తోంది. ఏకకాలంలో సోదాలతో అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెవెన్యూ కార్యాలయాలే టార్గెట్గా ఏసీబీ చేపట్టిన దాడులు కలకలం రేపుతున్నాయి. విశాఖ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ముమ్మర సోదాలు చేస్తున్నారు. సబ్బవరం, భీమిలి కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ షకీలాభాను నేతృత్వంలో ఈ సోదాలు కొనసాగాయి. భీమిలిలో షకీలాభాను, సబ్బవరం తహసీల్దార్ కార్యాలయంలో డిఎస్పీ రంగరాజు బృందం రికార్డులను వెరిఫై చేస్తోంది. అటు కృష్ణా జిల్లా అవనిగడ్డలోనూ ఏసీబీ దాడులు కొనసాగాయి. అవనిగడ్డ మండల తహసీల్దార్ ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. సిబ్బంది జేబులు, పర్సులు, హ్యాండ్ బ్యాగ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కార్యాలయానికి వచ్చిన ప్రజలను లోనికి పిలిచి వివరాలు అడుగుతున్నారు ఏసీబీ అధికారులు. చిత్తూరు రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయ తలుపులు మూసేసి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. రేణిగుంట తహసీల్దార్ విజయసింహారెడ్డి సెలవులో ఉండడంతో మండలంలోని విఆర్ఓలంతా తహసీల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తహసీల్దార్ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గత 2 రోజులుగా రైతుల నుంచి భారీగా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, విఆర్ఓలు అందుబాటులో లేకుండా పోయారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, అనంతపురం జిల్లా Peace.